నమస్తే సార్. నమస్తే. క్రిటికల్ కేసెస్ ని డీల్ చేస్తూ ఉంటారు అంటే ఎవ్రీ పేషెంట్ ఒక క్రిటికల్ సిచువేషన్ ని హాస్పిటల్ కి రాగానే యు టేక్ కేర్ ఆఫ్ ద ప్రాబ్లం, ఏ ప్రాబ్లం లో ఉన్నారు, ఎలా డీల్ చేయాలి అని ప్రతిదీ మీరు డీల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒమిక్రాన్ అనేది ఒక టిపికల్ టాపిక్ గా అయిపోయింది, క్రిటికల్ సిచ్యువేషన్స్ ని మనం ఫేస్ చేస్తున్నాం. నిజంగా ఒమిక్రాన్ అంత డేంజరస్ గా ఉందా సార్ ఇప్పుడు మన హైదరాబాద్ లో, ఇండియాలో? సో ఇప్పుడున్న మనకున్న నంబర్స్ ప్రకారం, లాస్ట్ వన్ వీక్లో మేము చూస్తున్న నంబర్స్ ప్రకారం కానీ వేరే స్టేట్స్లో, ఢిల్లీలో కానీ, కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ నంబర్స్ చూస్తే ఒమిక్రాన్తో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు నిన్న మన తెలంగాణ రాష్ట్రంలో ఆల్మోస్ట్ 2000 కేసులు నమోదైనాయి. ఇందులో ఎక్కువ శాతం డెల్టా వేరియంటే ఉన్నాయి. సో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పేషెంట్స్ కూడా ఇప్పటివరకు అయితే ఇంకా డెల్టా వేరియంట్, మన ఏప్రిల్ మేలో వచ్చిన సెకండ్ వేవ్లో వచ్చిన డెల్టా వైరస్ ప్రభావంతో అడ్మిట్ అయ్యే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఒమిక్రాన్ జబ్బు వలన అడ్మిట్ అయిన వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంది అన్ని హాస్పిటల్స్లో. ఇప్పటివరకు మా దగ్గర అయితే ఒమిక్రాన్తో బాధపడుతూ హాస్పిటల్లో కానీ ఐసీయూలో కానీ ఎవరు అడ్మిట్ అవ్వలేదు. సార్ ఒమిక్రాన్ రావలేదు అని మీరు చెప్తున్నారు, లైక్ లెస్ కేసెస్ ఉన్నాయి, అది రాకుండా ఉండడానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి మేమందరం? ఇప్పుడు 2020 సంవత్సరంలో జూలై ఆగస్ట్ నెలల్లో మనకి ఫస్ట్ వేవ్ వచ్చింది. ఆ తర్వాత 2021 సంవత్సరం ఏప్రిల్ మేలో సెకండ్ వేవ్ వచ్చింది. మొదటి వేవ్కి సెకండ్ వేవ్కి తేడా ఏంటంటే, ఈ డెల్టా వైరస్ అన్నది ఒక మనిషి నుండి ఇద్దరు నుండి ముగ్గురికి సోకే శక్తి దానికి ఉండింది. ఈ ఒమిక్రాన్కి అలాంటి శక్తి ఒకరి నుండి 5 మందికి సోకే శక్తి ఒమిక్రాన్ వైరస్కి ఉంది. దానివల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఎక్కువగా గుమిగూడడం కానీ, మాస్ సోషల్ గ్యాదరింగ్స్లో అటెండ్ అవ్వడం కానీ, అనవసరమైన ప్రయాణాలు చేయడం కానీ ఇవన్నీ మానుకోవాలి. ఇప్పుడు వచ్చేది సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ అంటే అందరూ కుటుంబాలతో సొంత ఊళ్ళకు ప్రయాణాలు చేసి అక్కడ సంబరాలు జరుపుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఈ సంవత్సరం అలాంటివన్నీ చేయకుండా ఉంటేనే మంచిది. ఒకవేళ మనం కోవిడ్ ఈ ఒమిక్రాన్ని దాటి మనం బతకగలిగితే అదే సంక్రాంతి మనకి. అలా మనం చూసుకొని జాగ్రత్త పడి బయటకు వెళ్ళినప్పుడు మాస్కులు వేసుకొని చేతులు 3 గంటలకు 4 గంటలకు ఒకసారి శుభ్రంగా కడుక్కొని జాగ్రత్త పడడమే మనకు ఇప్పుడు ఉన్న ఉపాయం. దానికి మించి వేరే ఉపాయం లేదు. అండ్ ఇప్పుడు చాలా కేసెస్ని చూస్తే ముస్లిం వాళ్ళే ఎస్పెషల్గా వ్యాక్సిన్ తీసుకున్నాగానే 2 డేస్కి చనిపోయారు, వ్యాక్సిన్ వల్లనే చనిపోయారని చాలా కేసెస్ పేపర్లో ఇంకా న్యూస్ స్ప్రెడ్ అవుతుంది రిలేటివ్స్లో అక్కడిక్కడ. నిజంగానే వ్యాక్సిన్ అది భరించలేకనే వాళ్ళు చనిపోతున్నారా, లేకపోతే ఏదైనా రీజన్స్ ఉంటాయా? అసలు ప్రపంచవ్యాప్తంగా గత 2 సంవత్సరం నుండి 2 కోట్ల మందికి వ్యాక్సిన్ వేశారు. సో ఒకవేళ నిజంగానే వ్యాక్సిన్ ప్రభావంతో గుండె జబ్బు వచ్చి, లేకపోతే వ్యాక్సిన్ వలన మెదడుకి ఏదో ఎఫెక్ట్ అయిపోయి ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం వచ్చి చనిపోయి ఉంటే 200,000 మంది చనిపోయి ఉండేవాళ్ళు. 1 కోట్ల మందికి వ్యాక్సిన్ వేసినప్పుడు 10 మందో 12 మందో చనిపోవడం, వ్యాక్సిన్ ద్వారా వచ్చిన కాంప్లికేషన్స్, వ్యాక్సిన్ నుండి వచ్చిన కాంప్లికేషన్స్ ద్వారా జరిగినవని మనం అనడానికి లేదు. వ్యాక్సిన్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ జబ్బుని ఆపలేకపోయినా సరే తీవ్రతను ఆపడానికి చాలా తోడ్పడతాయి. సో దీని గురించి ఉన్న అపోహలు కానీ అపవాదులు కానీ మనం నమ్మకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పద్ధతి ప్రకారం, ప్రణాళిక ప్రకారం వ్యాక్సిన్ వేయించుకుంటే ఒమిక్రాన్ కానీ డెల్టా వైరస్ కానీ జబ్బు ఉధృతిని, దాని తీవ్రతని మనం ఆపగలం. సో వ్యాక్సిన్ వలన ఎవరో చనిపోయారనో, ఎవరికో పక్షవాతం వచ్చిందనో, ఎవరికో గుండె జబ్బు వచ్చిందనో ఎక్కడో చదివినా కానీ దానిలో వాస్తవం చాలా తక్కువ. సో అలాంటి అపోహలకు మనం లోను కాకూడదు. అలా భయపడి చాలా మంది వ్యాక్సిన్ తీసుకోకుండా ఇప్పటికీ ఉన్నారు సార్ చాలా మంది, వాళ్ళకి ఎలాంటి సజెషన్ ఇస్తారు మీరు అబౌట్ వ్యాక్సిన్? ప్రస్తుతం వైద్య శాస్త్రం ఎంత ప్రయత్నం చేసినా, మన శాస్త్రవేత్తలు ఎంత కష్టపడ్డా, కోవిడ్ అనే వైరస్కి 100కి 100% ప్రభావితంగా పనిచేసే మందు కనుక్కోలేకపోయారు. ప్రతి సంవత్సరం ఏదో 2-3 మందులు కొత్తగా వస్తున్నాయి, ఇది పనిచేస్తుంది అది పనిచేస్తుంది అని అనుకుంటామే కానీ 100కి 100% సక్సెస్ఫుల్గా ఉండే మందు మనకు కనపడలేదు. సో మీకు కోవిడ్ రాకుండా ఉండడం, దాన్ని ఆపడమే మీకు బెస్ట్ ఆప్షన్. మీకున్న ఆప్షన్స్లో అది బెస్ట్ ఆప్షన్. సో ఈ ఒకవేళ కోవిడ్ వచ్చినా సరే
వ్యాక్సిన్ వేసుకున్న మనిషికి వ్యాక్సిన్ వేసుకోని మనిషికి తేడా ఏంటంటే, వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు ఎక్కువ శాతం హాస్పిటల్ అవసరం పడదు వాళ్ళకి. వ్యాక్సిన్ వేసుకొని వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడమే కాకుండా ఆక్సిజన్ అవసరం పడడం, వాళ్ళకి రక్తంలో గడ్డగట్టే ప్రభావం ఎక్కువగా ఉండడం, లేకపోతే ఊపిరితిత్తులు ఎక్కువ శాతం డ్యామేజ్ అవ్వడం, ఆక్సిజన్ అవసరం పడడం, వెంటిలేటర్ అవసరం పడడం, కొంతమందికి మూత్రపిండాలు దెబ్బతిని డయాలిసిస్ అవసరం పడడం, ఇలాంటి ప్రమాదమైన పరిస్థితులకి దారితీస్తోంది. ఇటువంటి పరిస్థితి నుండి 100కి 60% మందే బయటపడగలరు. సో ఈ పరిస్థితి ఇలా ఉన్నప్పుడు వ్యాక్సిన్ తీసుకొని వ్యాక్సిన్ తీవ్రతను మీరు ఆపగలిగితే అదే మీరు చేసుకోగలిగిన పెద్ద బెనిఫిట్, అది మీరు చేసుకోగలిగిన హెల్ప్, అది సహాయం. సో వ్యాక్సిన్ అన్నది మీకు లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ రాకుండా, డిసీజ్ ఎక్కువ సివియర్గా కాకుండా మీకు హెల్ప్ చేస్తుంది, కాబట్టి దాని మీద ఫోకస్ చేసుకోవాలి. కరోనా వస్తుంది అనగానే, వచ్చింది అనగానే దే ఆర్ ఈటింగ్ లాట్ ఆఫ్ ఫుడ్ అండ్ అన్డైట్, లైక్ అన్ప్లాన్డ్ ఫుడ్. అసలు ఏది తినాలి ఏది తినొద్దు అని తెలియకుండా ఏది పడితే తినడం, కషాయాలు తాగడం, కరోనా రాగానే ఆ టాబ్లెట్స్ తినాలి ఈ టాబ్లెట్స్ తినాలి, అలా మొత్తం బాడీని మొత్తం వాళ్ళు ఇంప్రాపర్గా ఫంక్షన్ చేసేలాగా వాళ్ళు ఫుడ్ తింటున్నారు. వాట్ అబౌట్ ప్రాపర్ డైట్ సార్? అసలు నిజంగానే చికెన్ అవన్నీ తినాలియా, లేకపోతే ఏదైనా మంచి ఫుడ్, ఎలాంటి ఫుడ్ తినాలి? సుమన్, జీవనశైలితో మనం జబ్బుల్ని ఆపగలం అన్నది నిజమైన విషయమే. అంటే మనం ఏం తింటున్నాము, ఎంత మోతాదులో తింటున్నాము, ఎప్పుడు తింటున్నాం అని దాన్ని బట్టి మనం వ్యాధిని ఎంతవరకు మనం నిరోధించగలం, మన వ్యాధి నిరోధక శక్తి మనకి ఎంత స్ట్రాంగ్గా ఉన్నది అన్నది డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే అది వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో డెవలప్ అయ్యేది కాదు, కొన్ని సంవత్సరాలుగా డెవలప్ అయ్యేది. రోజు మనం ఇష్టం వచ్చినట్టు ఆహారం తీసుకొని ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిపోయి, ఇప్పుడు ఏదో కరోనా వచ్చింది కదా అని ఓన్లీ ఫ్రూట్స్ తినడమో, లేకపోతే రోజు పొద్దున్న లేచి తేనె కలిపిన మంచినీళ్ళు తాగడమో, లేకపోతే నిమ్మరసం తాగితే దాంతో వచ్చే ప్రభావం ఏమీ ఉండదు. సో ఇమ్యూనిటీ అన్నది మీకు డయట్ ద్వారా బూస్ట్ చేయాలంటే కొన్ని వారాలు, కొన్ని నెలల తరబడి మీరు ఆ డిసిప్లిన్తో ఉండాలి. ఏదో కరోనా వచ్చింది కదా అని చెప్పి ఈ వారం ఈ నెల రోజుల పాటు మీరు నియంత్రణ చేసి ఆ తర్వాత మళ్ళీ పాత పద్ధతుల్లోకి వెళ్ళిపోతే మళ్ళీ మొదటికి వస్తుంది. సో కొన్ని వైటమిన్స్ ఉన్నాయి, థయమిన్ అంటాము, వైటమిన్ సి అంటాము, ఇలాంటివన్నీ ఇన్ఫెక్షన్స్ తీవ్రతను తగ్గించడానికి డెఫినెట్గా తోడ్పడతాయి. కాకపోతే అవి నేను చెప్పినట్టు ఇవాళ రేపు 2 రోజుల కింద తీసుకోవడం మొదలు పెడితేనో, వారం కింద తీసుకుపెడుతుంది, ఆ ప్రభావం ఉండదు. కొన్ని నెలల తరబడి మీకు డిసిప్లిన్గా మీ డయట్ మీరు కంట్రోల్ చేసుకొని సరైన మోతాదులో ప్రోటీన్స్ కానీ కార్బోహైడ్రేట్స్ కానీ ఫ్యాట్స్ కానీ ఇవన్నీ సరైన మోతాదులో తీసుకుంటేనే దీని ప్రభావం ఉంటుంది. ఏదో ట్రీట్మెంట్ లాగా దీన్ని చేయలేము.